సార్, మరొక ముఖ్య విషయం, ఇది కూడా చాలా మంది పిల్లలకి ఉపయోగపడే విషయం అనుకుంటున్నాను. ఎందుకంటే విద్య యొక్క గొప్పతనాన్ని తెలవకపోతే పిల్లలు వాళ్ళు చదువుకునే చదువు యొక్క విలువ తెలవకపోతే వాళ్ళు ఎంత సాధించినా వేస్ట్. అసలు అలాంటి విద్య యొక్క గొప్పతనాన్ని, ఆ విద్య వల్ల వచ్చే వివేకాన్ని వివరిస్తూ ఏదన్నా పద్యం కానీ అలాగే ఇది వృత్తం కానీ చెప్పండి. విద్య అంటే జ్ఞానం, అవిద్య అంటే అజ్ఞానం. వేదాంతాలు ఎక్కువ వాడతారు విద్య అవిద్య అని. మామూలుగా మనం విద్య అంటే ఎడ్యుకేషన్, చదువుకోవడం అనుకుంటున్నాం. అక్షరాస్యతనే విద్య అంటున్నాం. అక్షరాస్యతను దాటి ఏదైనా ఒక శాస్త్రం చదువుకుంటే వీడు కామర్స్లో గొప్పవాడు, సైన్స్లో గొప్పవాడు, ఈ సబ్జెక్ట్లో బాగా చదువుకున్నాడు అని చెప్తున్నాం. కాబట్టి ఏదైనా విద్యను కూలంకషంగా చదువుకున్నప్పుడు అది మనకు గొప్ప సహాయకారిగా ఉంటుంది జీవితంలో. అసలు విద్య తెలుసుకోకపోతే మనిషిలాగా జీవించలేడు మనిషి అని చెప్తాడు ఆ పద్యం చెప్పుకున్నాం. విద్య నిగూఢ గుప్త మగు విత్తము రూపము పురుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్ విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్ విద్య నృపాల పూజితము విద్య నెరుంగని వాడు మర్చుడే. మర్చుడే అంటే మానవుడేనా, విద్య రాని వాడు కూడా మనిషేనా అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే జంతువులన్నీ కూడా ఆహార నిద్ర భయమైథునా అని, తినడం భయపడడం, జీవితం గడపడం, నిద్రపోవడం, ఇవన్నీ కూడా జంతువులకు మానవులకు సమానమైనవి. మానవులకు ప్రత్యేకత ఏమిటంటే జ్ఞానం, విద్య, ఆలోచన, మాట, ఇవి మానవులకు ప్రత్యేకమైనవి. మిగతా ప్రాణాలకు ఉండదు. 84 లక్షల జీవరాశులు ఉన్నా కూడా లోకంలో జంతువులు, పక్షులు, క్రిమికీటకాదులు, సరీసృపాలు, పాములు మొదలైనవి ఎన్ని రకాల జీవులు ఉన్నా కూడా మానవుడు శ్రేష్టమైన వాడు అన్నింటిలో కూడా. ఎందుకంటే మనకు వాక్కు ఉంది, బుద్ధి ఉంది. కాబట్టి దీనివల్ల మనం విద్యను సంపాదించినట్టయితే ఇంకా జ్ఞానం పెరిగి సమాజంలో గౌరవంగా జీవించగలుగుతాం అని దీంట్లో చెప్తున్నాడు. విద్య ఎలాంటిది అంటే విద్య నిగూఢ గుప్త మగు విత్తము, చాలా సీక్రెట్గా, చాలా రహస్యంగా దాచుకున్నటువంటి సొమ్ము లాంటిది. ఈ సొమ్మును ఎవడు ఎత్తుకోలేడు. డబ్బును ఎత్తుకోగలుగుతారు కానీ మనలో ఉన్న విద్యను ఎవడు ఎత్తుకోలేడు. మనలో జాగ్రత్తగా ఉంటుంది అది. రూపము పురుషాళికిన్, మానవులందరికీ కూడా పురుషులు అంటే మానవులు. మనం ఇప్పుడేమంటున్నాం, పురుషులు అంటే మగవాళ్ళు, స్త్రీలు ఆడవాళ్ళు, విభజన వచ్చిన తర్వాత కానీ పురుష శబ్దానికి శరీరం ధరించిన వాడు అని అర్థం. శరీరం ధరించిన వాళ్ళు ఆడవాళ్ళు, మగవాళ్ళు ధరిస్తారు. అందుకోసం పురుషాళికిన్, మానవులందరికీ కూడా ఇది రూపము, అందాన్ని ఇచ్చేది ఏంటంటే విద్యనే. చదువుకున్నాడంటే ఆ గౌరవం వేరే. విద్య యశస్సు, ఆ విద్యను మనకు కీర్తి తెస్తుంది. భోగకరి, మనకు సంపాదించుకోవడానికి ఆధారం అవుతుంది. ఆ వాక్కు విద్య రెండు లేకపోతే మనం ఏం చేయలేము, ఏం సంపాదించలేము. కాబట్టి అది భోగకరి. విద్య గురుండు, గురువులాగా మనకు మార్గదర్శనం చేస్తూ ఉంటుంది. ఇలాంటి పని చేయాలి, అలాంటి పని చేయాలి, ఆలోచన కలిగించేంత గురువులాగా సహాయపడుతూ ఉంటుంది. విదేశ బంధుడున్, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కూడా మనకి విద్య సర్టిఫికెట్లు ముఖ్యమైనవి. ఇప్పుడు అమెరికాకి వెళ్ళి చదువుకుంటున్నాం, ఇక్కడ చదువుకున్నాం అంటే ఇక్కడ బేస్ ఒకటి ఉండాలి కదా, ఏ సర్టిఫికెట్లు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం. అందుకోసం విదేశాలకు వెళ్ళినా కూడా ఈ విద్యనే నీకు బంధువులాగా సహాయపడుతుంది. విద్య విశిష్ట దైవతము, మనం దేవతా దేవతని అందరి దేవతను పూజిస్తాం, కానీ నీకు ముఖ్యమైన దేవత ఏదంటే విద్యనే. ఇది ఉంటే మిగతా దేవతలంతా దగ్గరికి వచ్చేస్తారు. సరస్వతి ఉంటే సరస్వతి పాటు లక్ష్మి కూడా వస్తుంది, లక్ష్మి అంటే సరస్వతి ఉండదు అని చెప్తుంటారు లోకంలో. కానీ రెండూ ఉంటాయి, ఇబ్బంది ఏమి ఉండదు. సరస్వతి ద్వారా లక్ష్మి సంపాదిస్తారు. బాగా చదువుకున్న వాళ్ళంతా ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నారు అంతే కదా. కాబట్టి లక్ష్మి దానంతటే వస్తుంది విద్య ఉంటే. విద్యకు సాటి ధనంబులేదిలన్, రకరకాల ధనాలు ఉంటాయి లోకంలో. భూ సంపద, ఐశ్వర్య, తర్వాత డబ్బు, ధన సంపద, బంగారం సంపద, ఇతర సంపదలు ఉంటాయి, చాలా రకరకాల సంపదలు, ధాన్య సంపద, అష్ట సంపదలు ఉంటాయి కదా. ఈ అష్ట సంపదలన్నీ కూడా మనకు విద్య వల్లనే సాధించవచ్చు అని చెప్తున్నాడు. విద్య నృపాల పూజితము, నృపాలుడు అంటే పరిపాలించేవాడు. బాగా చదువుకున్న వాడిని ఏ పదవిలో ఉన్నవాడని గౌరవిస్తాడు. ఇది తప్పదన్నమాట. ఈ ముఖ్యమంత్రి సన్మానం చేశాడు, ఈయనకు దాశరథి అవార్డు ఇచ్చాడు, కాళోజీ అవార్డు ఇచ్చాడు, విశ్వనాథ సత్యనారాయణ గారు అవార్డు ఇచ్చాడు, శ్రీశ్రీ అవార్డు ఇచ్చాడు అంటే అవార్డు ఇవ్వడం ఏంటి అంటే ఈయన చదువుకున్న పండితుడు కాబట్టి గౌరవించాడు. వీళ్ళ మెల్లో అండవ వేసేసి నమస్కారం చేస్తున్నాడంటే వీళ్ళ గొప్ప గౌరవం. నిజానికి ఏ రాజైనా సరే వీళ్ళని గౌరవించాల్సిందే. పండితుడు వీళ్ళ రాజును గౌరవించాడు, పండితుడినే పరిపాలకులు గౌరవిస్తారు. అందుకోసం అది నృపాల పూజితం. అందుకే విద్య నెరుంగని వాడు మర్చుడే అన్నాడు. ఎలాంటి విద్య ఉండాలని ఇంకొక పద్యం కూడా ఉంది మనకు. చదువది ఎంత గల్గినను రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
పదునుగా మంచి కూర నలపాకము చేసిన నైనా అందు ఇంపొదెవడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నటయ్య భాస్కర. దీంట్లోనేమో రసజ్ఞత కావాలని చెప్పాడు. చదువుకుంటావు నిజమే, ఇప్పుడు చాలా మంది చదువుతున్నారు, సాఫ్ట్వేర్లు గిఫ్ట్లు అవి ఇవన్నీ చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, కానీ కేవలం సంపాదన కోసమే కాదు కదా చదువు. దాంట్లో ఉండేటువంటి సారాన్ని గ్రహించాలి, వివేకాన్ని పొందాలి. ఇక రసజ్ఞత అంటే దాంట్లో ఉన్నటువంటి మా మూలాన్ని గ్రహించి వివేకాన్ని పొందడం. విద్య వివేకం ఉంటే మనిషి వినయవంతుడు అవుతాడు, గొప్పవాడిగా కీర్తివంతాడు, మిగతా సంపదలన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఈ రెండు పద్యాలు కూడా మనకు విద్య నేర్చుకోవడం ఎంత ముఖ్యమో, విద్యలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించడం ఎంత ముఖ్యం అని చెప్పేసి చెప్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి మన వృత్తాలు రెండు పద్యాలు చెప్పుకున్నాడు, రెండు వృత్తి వృత్తాలు చెప్పుకున్నాం. చెప్పండి. ఒక పండితుడు ఉన్నాడు, ఆయన బాగా శాస్త్రాలు చదువుకున్నాడు. శాస్త్రాలు అంటే మనకు జ్యోతిష్యం, తర్కం, మీమాంస శాస్త్రం, ఇలా రకరకాల వ్యాకరణం శాస్త్రాలు ఉన్నాయి, షట్ శాస్త్రాలు అంటారు, ఆరు శాస్త్రాలు ఉన్నాయి. అవన్నీ బాగా చదువుకున్న పండితుడు. ఆయన దేశాటనం చేస్తూ చేస్తూ ఈ ప్రాంతం నుంచి ఇంకో దేశంలోకి వెళ్దాం అనుకున్నాడు. అక్కడ ఒక నది, పెద్ద నది అడ్డొచ్చింది. అడ్డొచ్చిందంటే దాన్ని దాటడం సాధ్యం కాలేదు ఆయనకు. నడిచే వెళ్తాడు పాపం, ఎక్కడికి వెళ్ళినా సరే నడిచే వెళ్ళేవాడు, తిరిగేవాడు. ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊళ్ళో పాపం వెళ్ళదు, ఇంత భిక్ష ఇచ్చేవాళ్ళు, భోజనం పెట్టేవాళ్ళు, తినేవాడు, తిరుగుతుండేవాడు. అలాంటి గొప్ప పండితుడు నది తీరానికి వచ్చిన తర్వాత అనుకున్నాడు, ఈ నదిని ఎలా దాటగలను నేను, నీళ్లు కాస్త తక్కువ ఉంటే నేను దాటిపోయేవాడిని, దాటే పరిస్థితి లేదు ఇక్కడ, అందువల్ల పడవ సహాయం తీసుకోవాల్సిందని చెప్పి అనుకొని అక్కడ ఒక పడవ నడిపే బోయి ఉంటాడు కదా, బోయిలు ఉంటారు, అతను పిలిచాడు, పడవ నడిపేవాడిని పిలిచాడు. పిలిచి, ఏం అబ్బాయి నన్ను తీసుకెళ్తావా అవతలకి, నీకు ఏదైనా డబ్బులు ఇస్తానని చెప్పేసి అన్నాడు. సరే స్వామి రండి, దాన్ని ఏముంది, తీసుకెళ్తానని చెప్పిస్తున్నాడు. నది చాలా పెద్దగా వెడల్పుగా ఉంది, నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, అలలు వస్తున్నాయి దాంట్లో, ఈ నదిని దాటించగలవా అని అడిగాడు. తప్పకుండా స్వామి రండి, నేను ఉన్నదే దానికోసం, ఇప్పుడు ఎంతో మంది దాటించాను, మీరు కూడా రండి అన్నాడు. సరే అని వెళ్తున్నారు. నేను అదిగా అతను అవి ఉంటే కదా తెడ్లు అంటారు వాటిని, నేను వెనుక అది ముందుకు వెళ్తూ ఉంది. ఇప్పుడైతే స్టీమర్లు ఇవన్నీ వచ్చాయి, మిషన్లు వచ్చేవన్నీ వచ్చాయి, కానీ అప్పుడు ఇలా అంటూ ఉంటే ముందుకు ముందుకు నెమ్మది నెమ్మదిగా సాగుతుంది. సగం దూరం దాకా వెళ్ళింది నదిలో, సగం దూరం వెళ్ళిన తర్వాత ఇది ఒక ఆలోచన వచ్చింది. ఊరికే కూర్చోడు కదా పండితుడు, నోరు ఊరుకోదు. అందుకోసం అబ్బాయి నువ్వు ఏమైనా తర్కం నేర్చుకున్నావా అని అడిగాడు. పడవ నడిపేవాడిని తర్కం నేర్చుకున్నావా అని అడిగాడు. లాజిక్, తర్కం నేర్చుకున్నవాడు అని చెప్పేసి అంటే, లేదు స్వామి నాకేం తెలియదు అన్నాడు. అయ్యో నీ జీవితంలో 25% వృధా అయింది కదా అన్నాడు. తర్క విద్య రాకపోతే ఎలాగా, తర్క విద్య నేర్చుకోవాలి అన్నాడు. ఏమో నాకేం తెలియదు స్వామి అది అని చెప్పేసి అన్నాడు. నీ జీవితంలో 25% వృధా అయింది అన్నాడు. అలాగే మళ్ళీ నడుపుతున్నాడు, తన పని తాను చేస్తున్నాడు. ఇంకా కొంచెం ఇంకా 2 అడుగులు వేసిన తర్వాత ఈయనకి మళ్ళీ ఆలోచన వచ్చేసింది, పోని తర్కం రాకపోతే రాకపోయింది, మీమాంస శాస్త్రం ఒకటి ఉంది అది నేర్చుకున్నావేమో తెలుసా నీకు అన్నాడు. అది కూడా తెలియదు స్వామి, మా మాంసం మాకు తెలుసు, మీ మాంసం మాత్రం మాకు తెలియదు అంటే, మేము తినే మాంసం మాకు తెలుసు తప్ప ఈ మీ మాంసం ఏంటో మీ మాంసం ఏంటో తెలియదు అనేసరికి ఈయన చీచి, నీకు ఏం తెలియనట్టుంది, ఇంకో 25% నీ జీవితంలో వృధా అయిపోయింది, 50% పోయింది, నువ్వు బతికేం లాభం అని చెప్పేసి అన్నాడు. నవ్వుకొని ఇక్కడ నడుపుతున్నాడు, పడ నా బతుకు ఇదే కదా, నడపడం సంపాదించుకోవడం అని చెప్పి ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇంకా కొంత దూరం తర్వాత మళ్ళీ ఈయనకు ఆలోచన వచ్చేసింది, ఓన్ ఇవి రెండు రాకపోతే రాకపోయినాయి, కనీసం జ్యోతిష్యం అయినా వచ్చా అన్నాడు. ముందు ఏం జరగబోతుందో ఏంటో తెలుస్తుంది కదా, ఆ జ్యోతిష్యం అనేది నేర్చుకున్నావా కొద్దిగా అన్నాడు. అదేంటో తెలియదు స్వామి, నీ పేరు కూడా ఏమీ లేదు అన్నాడు. అనేసరికి నీ జీవితంలో 35% అంటే 75% నష్టపోయింది, ఇంకేం ఏం మిగిలిందని, కేవలం తిండి బతకడం తప్ప నీకేం లేదు అని చెప్పేసి నేను నవ్వుతున్నాడు. ఇంతలోకి పెద్ద గాలి వచ్చేసింది, గాలి వచ్చేసి పడవాటి ఊగుతుంది. వాడు అట్లాగే పాపం కష్టపడి నడుపుతున్నాడు. ఈలోగ తుఫాన్ వచ్చేట్టు మేఘాలన్నీ కమ్ముకున్నాయి, చాలా సమయం పడుతుంది, 5-6 గంటలు సమయం పడుతుంది. వచ్చేసి పెద్ద గాలి వస్తుంది, పడవలో అటు ఇటు ఊగుతుంది పడవ, కాసేపు అయితే నీళ్లు పడవలోకి వస్తాయి. స్వామి మీకు ఈత విద్య వచ్చా అన్నాడు. ఈత విద్య వచ్చా అనేసరికి ఈత కొట్టడం వచ్చా అని అడిగాడు. ఈత విద్య వచ్చా అని చెప్పంటే నాకు అది రాదు అన్నాడు. ఇంతలోకి పలువురు నీళ్ళు వచ్చేసే పడవ మునిగిపోయింది, వీడు దూకేశాడు. స్వామి నీకు ఈత విద్య రాకపోవడం వల్ల నీ జీవితం మొత్తం 100% నాశనం అయిపోయింది కదా అన్నాడు. నాకు 30% పోయింది కానీ నీ జీవితంలో 100% పోయింది కదా, కాబట్టి ఎప్పుడు ఏ విద్య అవసరమో ఆ విద్య రావాలి, ప్రదర్శించాలి, కానీ మనకు వచ్చిన విద్య అంతా ఇతరులకు రావాలని కోరుకోవడం కూడా సరి అని కాదు. విద్య ఉండాలి కానీ ఎవరికి ఏ విద్య కావాలి ఆ విద్య నేర్చుకో. పడవ నడిపేవాడికి ఈత రావాలి, ఈత వచ్చేవాడు ప్రాణంతో బయటపడ్డాడు, అది ముఖ్యమైనది. అక్కడ నదిని దాటి అది ముఖ్యం, తారక విద్య ముఖ్యం కానీ తరించడం ముఖ్యం కానీ ఇది వచ్చా అది వచ్చా అని చెప్పేసి అంటే ఇది కాదు ప్రధానమైనది. మనకి ఏ విద్య కావాలో అదే నేర్చుకుంటాం,
అంతవరకే కానీ వేరే వాళ్ళకి వచ్చినంత మనకు రావాలని కోరుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏదో ఒక విద్యలో నిష్ణాతులై ఉండాలి అని చెప్పేసి మనకి ఇతివృత్తం చెప్తుంది. అతడు ఈత వచ్చిన వాడు కాబట్టి చక్కగా నడుపుతున్నాడు, సంపాదించుకుంటాడు. ఈ పడకపోతే మనకు మళ్ళీ పట్టుకొస్తాడు, లాక్కొస్తాడు, ఇంకో దాన్ని బతికొస్తాడు, దాటుతాడు, సంపాదించుకుంటాడు. కానీ ఇతను మాత్రం ప్రాణం పోగొట్టుకున్నాడు కదా, నీకు ఈ తర్కం వచ్చా శాస్త్రం వచ్చా అని చెప్పేసి. అందువల్ల మనకు వచ్చిన విద్యలు ఎదుటి వాళ్ళు రావాల్సిన అవసరం లేదు, వాళ్ళకు వచ్చిన విద్య వాళ్ళకు వస్తుంది. కాబట్టి ఏ విద్యను అయినా సరే మనం గౌరవించాల్సిందే. విద్య అంటూ ఉంటే చాలు, వాళ్ళు గొప్ప గౌరవనీయుడే అని చెప్పేసి మనకి ఇతివృత్తం చెప్తుంది. తర్వాత ఇంకొక చిన్న విషయం, వివేకంతో విద్య, చదువుది ఎంత కలిగిన పద్యం చెప్తున్నాం కదా, విద్య ఉంటుంది దాన్ని అనుభవంతో కూడి ప్రయోగించుకోవాలి. అనుభవం లేని విద్య ఉంటుంది. మనం ఎందుకు ఉపయోగించుకోము, ఊరికే చదివేస్తాం, మార్కులు వస్తాయని వస్తే ఇంట్లో సర్టిఫికేట్ పెట్టుకుంటాం, దానివల్ల ఏం ప్రయోజనం, ఏం లాభం లేదు కదా. కాబట్టి దానిలో అనుభవం కూడా సంపాదించాలి. ఒక యువ దంపతులు కొత్తగా పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చిన్న చిరుద్యోగి ఆయన, చిన్న ఉద్యోగం చేసుకుంటాడు, భార్యను పోషిస్తున్నాడు, సరే తను చేస్తున్నాడు. భార్యకు వంట రాదు, వాళ్ళ తల్లిదండ్రులు వంట నేర్పలేదు, ఆవిడ నేర్చుకోలేదు. ఏమండి నాకు వంట రాదు, మీరు అడగలేదు, పెళ్లి చూపులు అప్పుడు కూడా అడగలేదు, వంట వచ్చా అని కూడా అడగలేదు, మేము మా వాళ్ళు కూడా చెప్పలేదు, నాకైతే అసలు వంటే రాదు అని చెప్పిస్తున్నాడు. అయ్యో ఎలాగ నాకు కూడా రాదే అన్నాడు ఆయన. సర్లే వచ్చే జీతంలో మనం ఏదో గడిపేద్దాం, హోటల్ ఉంది పక్కన, హోటల్ నుంచి తెప్పించుకున్నాలే అని కొంతకాలం అలా తెప్పించుకున్నారు. రెండు సంవత్సరాలు అయ్యేసరికి రేట్లు బాగా పెరిగిపోయాయి. 40 రూపాయలకి ఇచ్చే భోజనం ఇప్పుడు 240 రూపాయలు అయిపోయాయి. పెరిగేసరికి ఈ జీతం సరిపోవట్లేదు. బట్టలకు గుడ్డలకు కావాలి, తర్వాత ఉండటానికి ఇంటికి కావాలి, అదే కావాలి, ఇవన్నీ కావాలి కదా, సరిపోవట్లేదు కదా, ఎలా అని చెప్పేసి ఇద్దరు రోజు కూర్చొని చర్చించుకున్నారు. ఒక గంట రెండు గంటలు చర్చ భార్యాభర్త చర్చించుకొని ఏం చేద్దాం, మనం ఈ హోటల్ భోజనాన్ని మానేయగలిగితే బాగుంటుంది, లేకపోతే వాళ్ళు రేటు పెంచుతూనే పోతాడు, అన్నానికి రేటు వేరు, ఈ మరి రాలేదు కదా హోటల్కి, తను ఉద్యోగం వదిలి రాలేడు, అందుకోసం భోజనం స్వామి భోజనం కావాలని వాడు ఉదయం తెచ్చిస్తున్నాడు కుర్రవాడు, మనం తింటున్నాము, తెచ్చినందుకు కొంత అడుగు తీసుకుంటాడు. ఇప్పుడు వచ్చేవన్నీ అవే కదా, అమెజాన్ గిమెజాన్ అంతా కూడా వాడు మనం తీసుకొస్తాడు. ఓ సొరకాయ తీసుకొచ్చారు, మా ఇంట్లో ఉంటారు, V6 పనిచేశారు వాళ్ళు, సొరకాయని కూరగాయలు బుక్ చేశారు. సొరకాయ మీద ఎంత ఉందంటే 35 రూపీస్ అని, అదే సొరకాయ మా ఆవిడ 15 రూపాయలు తీసుకొచ్చింది, ఇంటి ముందు వస్తే కొనేసింది. అంటే 20 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. అంటే వాళ్ళు తప్పదు కదా, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళు తిరగాలి, పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి, ఇలా ఉంటుందన్నమాట తెప్పించుకుంటే. అందుకోసం ఆలోచించి మనం వంట నేర్చుకున్నాం ఏమైనా కానీ అని చెప్పేసి అంది. ఎలా నేర్చుకోవాలండి అని అడిగింది. నేను వంట నేర్చుకున్న పుస్తకాలు దొరుకుతాయి కొట్లో, ఆ పుస్తకం ఒక దాన్ని తీసుకొస్తాను, ఆంగ్లం 30 రోజులు నేర్చుకోవచ్చు, తమిళం 30 రోజులు నేర్చుకోవచ్చు అని చెప్తారు, అలాగే వంట కూడా 6 రోజులు నేర్చుకోవచ్చు. ఒక పుస్తకం చూశాను, ఆ పుస్తకం పట్టుకొస్తాను అన్నాడు. సరే అని చెప్పేసింది, ఈ నెల అలాగే గడిపేద్దాము, ఖర్చు అయితే అయింది, వచ్చే నెల నుంచి మనం వంట చేసుకుందాం అనుకున్నారు. దాంట్లో ఉందన్నమాట సరుకులు ఇరుకులు తెచ్చుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలని ఉంటుంది కదా. సరే ఆ పుస్తకం తీసుకొచ్చారు, చదవడం మొదలుపెట్టారు. ఇద్దరు బాగా చదువుతున్నారు, భర్తకు అర్థం కానీ భార్య చెప్తుంది, భార్య అర్థం కానీ భర్త చెప్తున్నాడు. ఇద్దరు చదువుకున్న వాళ్ళు కాబట్టి కాస్త పుస్తకం వంట మనం చేయొచ్చు, అంటే ఇబ్బంది లేదా అని వేసింది ఆవిడ. అన్న తర్వాత వచ్చే ఫస్ట్ నుంచి ఇక మానేద్దాం, టిఫిన్ తెప్పించుకోవడం మానేది, క్యారేజ్ మానేద్దాం అంది. సరే అని చెప్పేసి అన్నాడు భర్త. మంచిదే కదా, ఆ సరుకులు ఏవో పట్టుకొచ్చి ఇంట్లో పడేసాడు. బియ్యం కావాలి, పప్పులు కావాలి, ఉప్పులు కావాలి, ఏవో కావాలి, ఆ లిస్ట్ అంతా చెప్పి దాంట్లో ఉన్న ప్రకారం తెచ్చేసాడు. తెచ్చిన తర్వాత ఒక సండే నాడు కూర్చొని మొట్టమొదటి ప్రయోగం చేద్దాం అనుకున్నారు. మొట్టమొదటిసారి కదా ఆవిడ తెలుసోలేదు, మరి ఏం చేస్తుందో తెలియదు అంట అనుకుని, ఒక ఆదివారం కదా ఈరోజు నేను ఉంటాను ఇక్కడ, ఇద్దరం కలిసి వంట చేద్దాం అని చెప్పేసి అనుకున్నారు. శుభ్రంగా కింద నీటిగా అలకండి అని ఉంది, ఆ కాలంలో అలకేవాళ్ళు, ఇప్పుడంతా మనకు ఇవి వచ్చేసాయి, ప్లాట్ఫామ్స్ హీట్ పంప్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు, అలగడం లేదు, తుడిస్తే తుడుస్తాం లేకపోలేదు, అది కూడా వంట అయిన తర్వాత తుడిచేస్తారు అయిపోతుంది. అప్పుడు అలకండి అని ఉంది, నేల మీద చేసుకున్న వాళ్ళంట కాబట్టి అలికారు. పొయ్యిని అక్కడ రాళ్ళు పెట్టండి, పొయ్యిని తయారు చేయండి అని చెప్పి పొయ్యిని పెట్టారు. పైన గిన్నె పెట్టండి అని, గిన్నె పెట్టారు తీసుకొచ్చేసి, దాంట్లో సేరున్నర నీళ్లు పోయండి అని ఉంది, సేరున్నర నీళ్లు పోసారు. దాంట్లో 1/4 సేరు బియ్యం పోయండి అని ఉంది, బియ్యం పోసేశారు. కోసి మీకు కాసేపట్లో అన్నం రెడీ అని రాసింది అక్కడ. సరే కాసేపు కూర్చున్నారు, అరగంట అయింది, గంట అయిపోయింది, 2 గంటలైంది, ఇదేంటి అన్నం కావట్లేదు, బియ్యం అలాగే ఉన్నాయి, నీళ్ళు అలాగే ఉన్నాయి అనుకుంటున్నారు. ఆ పక్కింటి వాళ్ళు చూసారు, ఏంటి వీళ్ళిద్దరు ఇంట్లో కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారని చెప్పి పక్క ఆయన చూసి, ఏం చేస్తున్నారండి, ఏం లేదు, నేను వంట చేస్తాం మొదటి రోజు వంట అని అన్నారు. ఆయన చూసేసరికి కింద మంటలేదు, గిన్నె పెట్టారు, నీళ్లు పోసారు, బియ్యం వేశారు, కానీ దాంట్లో మంటలేదు కింద. అప్పుడు ఆయన వచ్చి చెప్పాడు, ఏమండి ఎంతసేపు అయింది మీరు అన్నం వండబట్టి అన్నారు. అంటే బియ్యం పెట్టి ఎంతసేపు అయింది అంటే 1 గంట 1.5 గంటలు అయిందండి, అప్పుడే ఉడకట్లేదు అట్లాగే ఉంది అన్నాడు. ఏమయ్యా కింద నిప్పు లేకుండా ఎలా ఉడుకుతుంది అన్నాడు. అయ్యో ఈ పుస్తకంలో లేదండి నిప్పు పెట్టాలని కింద దేంట్ రాసిలేదు, మేము పుస్తకం తెచ్చుకున్నాం అట్లా రాసిలేదు అని చెప్పి ఆ పుస్తకం చేయించాడు.
అందుకే పుస్తకేషు చేయ విద్య పరహస్తేషు యద్ధనం, పుస్తకంలో ఉండే విద్య ఇతరుల చేతికి ఇచ్చిన డబ్బు మళ్ళీ మనకు వస్తాయని నమ్మకం ఉండదు. అందుకని పుస్తకంలో చూసి నేర్చుకున్నారు కాబట్టి అనుభవం లేదు వాళ్ళకు, కింద మంట పెట్టకుండా వంట అవుతుందని చెప్పి వాళ్ళకి తెలియదు, దానివల్ల ఇబ్బంది పడ్డారు. అతను చెప్పాడు ముందు కర్రలు తీసుకొచ్చేసి అట్లా పెట్టేసి అగ్గిపుల గీసి దాన్ని మంట పెట్టండి అప్పుడు ఉడుకుతుందని చెప్పేసి అన్నాడు. అలా నెమ్మదిగా పక్క అని చెప్తే అర్థమైంది వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి చెప్పాడు ఆయన. అందుకోసం అనుభవం లేని విద్య కూడా ఇబ్బందికరమైంది. మన పుస్తకాలు చూసి నేర్చుకున్నా మాకు విద్య వచ్చేసిందంటే అది కూడా తప్పే. కాబట్టి విద్య నేర్చుకోవాలంటే కూడా కొంత అనుభవంగా సాధించాలి, కొంత ఇతరులు చెప్పింది వినాలి, మనం చదువుకోవాలి. ఇలా విద్య నేర్చుకోవడం వివేకంతో కూడి ఉండాలి అని చెప్పేసి మనకి ఇతివృత్తం చెప్తుంది. ఇలాంటి ఇతివృత్తాలు మనకు చాలా ఉంటాయి, కానీ ఇది పద్యాలకి ఈ రోజుకు ముగిద్దాం. చాలా చాలా చక్కగా వివరించారు.